అందరికీ నమస్కారం అండి. ఐదో రోజు అయిన ఈరోజు సహజయోగ ధ్యాన కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ సహజయోగ సంస్థ తెలంగాణ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కొంత తక్కువ మంది ఉన్నారండి, అందుకే కొద్దిసేపు వెయిట్ చేశాము. నిన్న మాట్లాడుకున్నట్టుగా మనము ఫుడ్ సోకింగ్ మనము ప్రాక్టికల్గా చేద్దాం అనుకున్నాము. నాకు తెలిసి మీరందరూ ఫుడ్ సోకింగ్ టబ్బుతోటి వాటర్ తోటి రెడీగా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా రెడీగా పెట్టానండి మీకు చూపించడానికి. మీరు ఇన్ కేసు ఏమైనా తెచ్చుకోవాల్సి అనుకుంటే నేను ఫుడ్ సోకింగ్ టబ్ను కరెక్ట్ ప్లేస్లో పెట్టుకునే లోపు మీరు కూడా పెట్టుకోవచ్చు. మనం ముందుగా ఈరోజు ఫుడ్ సోకింగ్ ఎలా చేయాలో చూసి, ఫుడ్ సోకింగ్ చేసి మనలో ఉన్న ఇంబ్యాలెన్స్ అన్ని ఫుడ్ సోకింగ్ ద్వారా ఎంత బాగా క్లియర్ చేసుకోవచ్చో నేర్చుకున్న తర్వాత, మనం నిన్న మొన్న నేర్చుకున్నట్టు ఎడమ నాడీ వ్యవస్థను కుడి నాడీ వ్యవస్థని శుద్ధి చేసుకునే విధానం, శుద్ధి చేసుకుని ఎడమ నాడీ వ్యవస్థను కుడి నాడీ వ్యవస్థని మనము ప్రకాశవంతం చేసుకుని ధ్యానం సహస్రారంలో భగవంతుని శక్తితో కనెక్ట్ ఎలా అవ్వాలో ధ్యానం చేద్దామన్నమాట ఈరోజు. ఓకే, ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే నేను ఫుడ్ సోకింగ్ టబ్ని కరెక్ట్గా ప్లేస్లో పెట్టుకుంటానండి. మీరందరూ కూడా ఫుడ్ సోకింగ్ టబ్ని రెడీగా పెట్టుకోండి. ఓకే, నేను ఒక ఎక్స్ట్రా మగ్గు వాటర్ తోటి రెడీగా ఉన్నానండి. ఇందులో మన మడమలు నిండేంత వరకు టబ్లో నీళ్ళు పెట్టుకున్నాను, మరియు ఒక పిడికెడు రెండు పిడికెళ్ళు కళ్ళుప్పు అండి, కళ్ళుప్పు ఇది మనం దీంట్లో వేసేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ వాటర్ని మనము వైబ్రేట్ చేసుకోవాలి. దానికన్నా ముందు మనకి మనము బంధన్ ఇచ్చుకోవాలన్నమాట. బంధన్ వేసే ప్రక్రియ మనం నేర్చుకున్నాం కదా. బంధన్ ఎలా అంటే, ఎడమ చేతిని పైకి లేపుతూ కుడి చేతిని లోపల నుంచి బయటికి ఇలా తిప్పుతూ, ఎడమ చేతిని లేపుతూ పైన ఒక నాట్, మరియు రెండోసారి నాతో పాటు మీ అందరూ వేస్తున్నారనుకుంటున్నాను. కొంచెం హోల్డ్ చేయాలంటే చెప్పండి. కెన్ వి స్టార్ట్? ఎస్ అని తెలుసుకోవచ్చా? ఒకరిద్దరు చెప్పినా కానీ నేను ఎస్ అని తీసుకుంటాను. ఓకే, గ్రేట్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బంధన్ వేసుకుందాం. మనము ముందుగా శ్రీ మాతాజీ అనుమతిని తీసుకుందాం. అమ్మా, మాలో ఉన్న అన్ని దోషాలు మరియు మలినాలు మా చక్రాలను నాడులను శుద్ధి చేసుకుని అదృష్టాన్ని మరియు అనుమతిని ప్రసాదించండి. ఇప్పుడు కుండల్ని రేస్ చేసి బంధన్ వేసుకుందాం. ఎడమ చేతిని పైకి లేపుతూ కుడి చేతిని తిప్పుతూ పైకి ఒక నాట్, రెండోసారి మళ్ళీ రెండు నాట్స్, మళ్ళీ మూడోసారి మూడు నాట్స్ వేసుకున్న తర్వాత మన ఎడమం నుంచి కుడికి ఇంద్రధనుసు ఆకారంలో వలయం లాగా మరి వెనక్కి ఇప్పుడు ఒక రౌండ్ అయినట్టు మూలాధారం, రెండోసారి స్వాధిష్టానం, మూడవది నాభి వాయు, నాలుగవది అనాహత, ఐదవ చక్రం విశుద్ధి, ఆరవ చక్రం ఆజ్ఞ, ఏడవ చక్రం సహస్రారం. ఇలా బంధన్ వేసుకున్నాం కదా.
ఇప్పుడు మనము ఈ వాటర్ కూడా బంధన్ వేద్దాం. బంధన్ వేసి ఈ వాటర్కి సముద్ర దేవతా తత్వంతో శక్తిని ఇచ్చి మన లోపల ఉన్న అన్ని మలినాలను తీసేయమని, తీసే అంత శక్తి వాటర్కి ఇమ్మని మనం ప్రార్థన చేసుకున్నాం. లోపల రైట్ హ్యాండ్తో ఇవ్వాలండి. రైట్ హ్యాండ్తో మనము ఏ పని చేసినా క్రియాశక్తి రైట్ హ్యాండ్ అనమాట, ఇచ్చాశక్తి లెఫ్ట్ హ్యాండ్. మనము ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఉంటుంది, క్రియ చేసేటప్పుడైతే మాత్రం రైట్ హ్యాండ్ తోటి చేస్తాం. రైట్ హ్యాండ్ తోటి క్లాక్ వైజ్ డైరెక్షన్లో 7 times బంధనిస్తాం. క్లాక్ ఎలా తిరుగుతుందండి, సవ్య దిశలో ఎలా తిరుగుతుంది కదా, ఇలా ఓకే. చూడండి వాటర్ లో నుంచి కూడా మనకి వైబ్రేషన్స్ చల్లగా మన చేతులతో కొలుతున్నట్టు తెలుస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు కొంచెం బట్టలు తడవకుండా మనం కాళ్ళు పైకి పెట్టుకుని 2 కాళ్ళు మనము ఇందులో పెట్టుకుందాం, ఈ టబ్లో పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు శ్రీ మాతాజీ గారి చిత్రపటాన్ని మనము అలాగే ఒక కొన్ని సెకండ్లు చూద్దాం. ఇప్పుడు మన ఫస్ట్గా మనం ఏ పని చేసినా కానీ ఫస్ట్ మనము ఎడమ నాడి వ్యవస్థని శుద్ధి చేసుకుంటాం. ఎందుకంటే మన ఎడమ నాడి మన గతాన్ని సూచిస్తుంది అన్నమాట. మన గతంలో ఉన్న మన ఒక మనము కనెక్ట్ అయ్యే ముందు వరకు కూడా గతమే కదా, ఆ గతంలో ఉన్న అన్ని బాధలు ఈ మన లెఫ్ట్ ఛానల్లో స్టోర్ అవుతాయి అన్నమాట. అవి ఏమన్నా కానివ్వండి, అది పుణ్యం కానివ్వండి పాపం కానివ్వండి ఏవైనా కానివ్వండి, మనకి లెఫ్ట్ ఛానల్లో స్టోర్ అవుతాయి. దానికి శ్రీ మాతాజీ గారు మనకి ఇచ్చిన షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే, కుడి చేతిని మనం పైకి కూర్చున్నాం కదా జస్ట్ ఇప్పుడు భూమాత కనపడే విధంగా ఇలా పెట్టేసి, ఎడమ చేతిని శ్రీ మాతాజీ గారి వైపు ఫోటోగ్రాఫ్ వైపు పెట్టి, అమ్మా మా యొక్క ఎడమ నాడీ వ్యవస్థలో ఉన్న అన్ని బాధలు దోషాలు మరియు అన్ని రకాల బాధలు మాకు తెలిసి తెలియకుండా ఉన్న అనారోగ్యం అంతా తీసివేసి భూతత్వంలో కలిపేయండి తల్లి, మాలో శుద్ధ ఇచ్ఛను నింపండి, మాలో శుద్ధ ఇచ్ఛను నింపండి. మీరు శ్రీ మాతాజీ గారి చిత్రపటాన్ని చూస్తూ ఉండొచ్చు, లేదు మీకు కళ్ళు మూసుకొని కంప్లీట్ గా లోపల ఉన్న సూక్ష్మ వ్యవస్థని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఎంజాయ్ కూడా చేయొచ్చు. కానీ ఫుడ్ సోకింగ్ చేసేటప్పుడు శ్రీ మాతాజీ గారి చిత్రపటం చూడడం వల్ల మన లోపల తెలిసి తెలియకుండా దాక్కుని ఉన్న అన్ని మలినాలు ఆ దోషాలు వెళ్ళిపోతాయి అన్నమాట. అందరికీ ఒకలాగే చేయాలని ఏం లేదండి, ఎవరికి ఎలా తోస్తే ఎవరు ఎలా కళ్ళు మూసుకోవాలమ్మా అన్న కళ్ళు మూసుకోవచ్చు, లేదు అన్నా కానీ మీరు కళ్ళు తెరిచి శ్రీ మాతాజీ గారిని చూస్తూ ధ్యానం చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఫుడ్ సోకింగ్లో కళ్ళు తెరిచి మదర్ని చూస్తూ ఉంటే మన లోపల ఉన్న దోషాలు ఫాస్ట్గా క్లియర్ అవుతాయి అన్నమాట. అమ్మా నా ఎడమ నాడీ వ్యవస్థలో ఉన్న అన్ని దోషాలు మరియు అహంకారము ప్రత్యహంకారము బద్ధకము అన్ని తెలిసి తెలియని అవలక్షణాలు ఏవైనా మాలో ఉంటే మొత్తం భూతత్వం ద్వారా గ్రహించి వేసి మాకు శుద్ధ ఇచ్ఛను ప్రసాదించండి.
ఇలా మనం ఒక 2 నిమిషాలు గమనించినట్లయితే మన ఎడమ చేతిలో వేళ్ళ మీద కానీ మరియు మన వెన్నెముకలో కానీ కొన్ని చర్యలు కొన్ని చేంజెస్ గమనిస్తామండి. పొడిచినట్టుగా కానీ లేకపోతే తిమ్మిరిగా కానీ లేకపోతే వేడిగా కానీ గమనించవచ్చు. మనం కుడి చేతిని ఇలాగే భూమాత వైపు తెరిచి ఉంచాలి. మీకు ఏదైనా ఒక ఒక పర్టికులర్ ఫింగర్ మీద ఏదైనా అనిపించినా కానీ అమ్మా నాకు ఈ పలానా ఫింగర్లో ఈ పలానా వేలి కొన మీద బాధగా అనిపిస్తోంది, ఈ బాధను తీసేయండి అని చెప్పి మీరు అడగచ్చు. నన్నే ఫాలో అవ్వాలని ఏం లేదండి, భగవంతుడికి మీకు మధ్య ఎవరు అడ్డం లేరు. మనస్ఫూర్తిగా మన కోరికని మన ప్రార్థనని భగవంతుడు మన్నించి మనకి ఎప్పుడూ సహాయం చేయడానికి మన పక్కనే ఉంటాడనమాట. గణగో తర్వాత మన కుడి చేతిని ఇప్పుడు మెల్లగా కుడి చేతిని శ్రీ మాతాజీ వైపు మనం ఏ వైపు క్లియర్ చేసుకోవాలో ఆ చేతిని శ్రీ మాతాజీ గారి వైపు పెట్టుకోవాలన్నమాట. ఎడమ చేతిని మడిచి ఇలా పైకి పెట్టుకోవాలన్నమాట. ఎడమ చేతిని మడిచి ఆకాశం వైపు ఇలా పెట్టుకోవాలి, పైకి పెట్టుకొని ఇప్పుడు మన చిత్తము పూర్తిగా కుడి నాడి వ్యవస్థ మీద ఉంచుకోవాలి. మన కుడి నాడీ వ్యవస్థలో ఉన్న అన్ని దోషాలు ఆకాశతత్వం ద్వారా తీసేయమని ఆ తల్లిని ప్రార్థిద్దాం. మామూలుగా అయితే మనం చేసే ప్రతి పని వల్ల, ప్రతి ఆలోచన వల్ల మన లోపల జనరేట్ అయ్యే హీట్ అంతా, అధిక ఉష్ణం అంతా మనకి రైట్ ఛానల్లో ముందుగా స్టోర్ అయి ఉంటుంది. అది ఎక్కువయ్యే కొంది అన్ని భాగాలకు కూడా పాకుతుంది అన్నమాట. సో ముందుగా మనము మన కుడి నాడి వ్యవస్థలో ఉన్న అన్ని దోషాలు, అధికమైన వేడి, అనవసరమైన ఆలోచనలు మరియు అన్ని రకాల మలినాలు ఆకాశతత్వం ద్వారా తీసివేయండి. శ్రీ మాతజీ, మా యొక్క కుడి నాడి వ్యవస్థలో ఉన్న అన్ని రకాల బాధలు, దోషాలు, రియాక్షన్స్ అన్నింటినీ ఆకాశతత్వం ద్వారా తీసివేసి మాకు పూర్తి సమతుల్యాన్ని ప్రసాదించండి. మాకు పూర్తి సమతుల్యాన్ని ప్రసాదించండి. గమనించండి, వాటర్ కొద్దిగా లైట్గా మీరు కాలు పక్కకు పెట్టగానే కొంచెం వాటర్లో, అంటే పైకి తీయకూడదండి, జాగ్రత్తగా పక్కకు జరిపితేనే గిన్నెలో కొద్దిగా వామ్గా అనిపిస్తాయి, గోరువెచ్చగా అనిపిస్తాయి. ఎందుకంటే మన లోపల ఉన్న వేడి ఈ సముద్రతత్వము భూతత్వము లాగేస్తాయి అన్నమాట. పూర్తిగా మన చిత్తము మన కుడి నాడీ వ్యవస్థ మీద ఉంచుకుని అమ్మా నా యొక్క కుడి నాడీ వ్యవస్థని శుద్ధ ఇచ్ఛతో ప్రకాశవంతం చేయండి. నిర్మల చిత్తాన్ని ప్రసాదించండి. మీరు గమనించినట్లయితే చేతి వేలుకొనల మీద అరచేతిలో నుంచి కూడా వేడిగా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటికి కొన్ని క్షణాల్లోనే ఆ ఉష్ణము ఆ వేడి అంతా వెళ్ళిపోయి చల్లగా మనకి తెలుస్తుంది అన్నమాట.
ఇప్పుడు రెండు చేతులు మనము శ్రీ మాతాజీ గారి వైపు పెట్టి హృదయానికి దగ్గరగా మన చిత్తము పూర్తిగా మధ్య నాడి వ్యవస్థ అయిన సుష్మనా నాడి మీద ఉంచుదాం. అమ్మా, మా యొక్క సుష్మనా నాడిలో ఉన్న అన్ని దోషాలు, సమస్త బాధలు తొలగించి మా యొక్క కుండలిని జాగృతికి ఎదురవుతున్న అన్ని అవరోధాలను, చక్రాలలో ఉన్న అన్ని రకాల ఇబ్బందులను తొలగించి వేయండి తల్లి. పూర్తి చిత్తము సెంటర్ ఛానల్ మీద పెట్టుకుని మెల్లగా మూలాధార చక్రము, అంటే మొదటి చక్రము, మన కూర్చున్నప్పుడు వెన్నుపూస టిప్ చిన్న కింద ఉన్న ఫస్ట్ భాగం అన్నమాట, కూర్చున్నప్పుడు కింద తాకే భాగము మూలాధార చక్రము. మూలాధార చక్రంలో ఉన్న అన్ని దోషాలు, బాధలు తీసివేసి మాకు పవిత్రతను మరియు శీలాన్ని ప్రసాదించండి తల్లి. మాలు చిన్న పిల్లవాణి వలె అమాయకత్వాన్ని ప్రసాదించండి. ఇప్పుడు మనం ఒకటి గమనించొచ్చండి, ఎక్కడైనా మీకు వేడిగా కానీ ఏదైనా బాధగా ఉంటే కుడి చేతితోటి మనము దానికి కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా 7 సార్లు తిప్పి దాన్ని ఇలా ఊరికేలా పడేయచ్చు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న బాధ వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, మరియు రెండో చక్రము స్వాధిష్టాన చక్రము. మీరు చెయ్యి స్వాధిష్టానం మీద కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే మీ చిత్తాన్ని కూడా స్వాధిష్టానం మీద పెట్టుకోవచ్చు. స్వాధిష్టానం అంటే మనం కరెక్ట్గా బెల్ట్ పెట్టుకునే ప్లేస్లో ఉంటుంది. స్వాధిష్టాన చక్రం మీద మన చిత్తాన్ని పెట్టి, అమ్మా నా యొక్క స్వాధిష్టాన చక్రంలో ఉన్న వేడిని, ఇబ్బందులను, కుండల్ని జాగృతి అవడానికి ఉన్న అన్ని అవరోధాలను తీసివేసి నా యొక్క ఆత్మ యొక్క ప్రకాశాన్ని పూర్తిగా నా స్వాధిష్టాన చక్రంలో నింపండి. ఒక్క 2 నిమిషాలు, ఒక అంటే 1 నిమిషం మనం అలా వెయిట్ చేయడం వల్ల మన ఈ శుద్ధ ఇచ్ఛ ఏదైతే ఉందో, మన పవిత్రంగా మనం కోరుకుంటున్నది ఏదైతే ఉందో భగవంతుడి పాదాల దగ్గర చేరి అక్కడికి అక్కడ ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు 3వ చక్రమైన నాభి చక్రం. నాభి చక్రం మీద మనం కుడి చేతిని పెట్టుకుని, అమ్మా నా యొక్క నాభి చక్రంలో ఉన్న అన్ని దోషాలు, బాధలు, కుండలిని జాగృతికి ఎదురవుతున్న అన్ని రకాల అవరోధాలను తీసివేసి నా ఆత్మ యొక్క సంపూర్ణ ప్రకాశాన్ని నా నాభి చక్రం మీద ప్రసరింపచేయండి. నాకు పూర్తి సంతృప్తిని, మరియు ఆనందాన్ని ప్రసాదించండి. నాలో ధారాళ స్వభావాన్ని నింపండి. ఇక్కడ దానిపైన భవసాగరం. భవసాగరము మనకి నాభి చక్రము పైగా స్వాధిష్టాన చక్రాన్ని కనెక్ట్ చేసుకుని ఉంటుందండి. నాభి మన భవసాగరం చుట్టూ స్వాధిష్టాన చక్రం తిరుగుతూ ఉంటుంది. అందుకే మనకి నాభి అంటే భవసాగరము అంటే నాభి
మరియు స్వాదిష్టాన చక్రాల కాంబినేషన్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకే మనం ఒక్కసారి రౌండ్గా మధ్యలో కనిపిస్తున్నట్టుగా రౌండ్గా ఉంది కదండి, దాన్ని భవసాగరం అంటారు. అంటే మనకి గురుతత్వాన్ని మన లోపల ఎస్టాబ్లిష్ అయ్యే ఒక ప్రదేశం అన్నమాట. అమ్మా, మా యొక్క భవసాగరంలో ఉన్న అన్ని దోషాలు మలినాలు తీసివేసి మాకు గురుతత్వాన్ని ప్రసాదించండి, మమ్మల్ని స్వయం గురువులుగా తీర్చిదిద్దండి. గమనిస్తున్నారు కదండి పొట్టలో ఎంత చల్లగా అనిపిస్తుందో లోపల. బాధలన్నీ వెళ్ళిపోతున్నాయి, ఇబ్బందులన్నీ సముద్రదేవుడు లాగేసుకుంటున్నాడు. ఇప్పుడు హృదయ చక్రం, మన హృదయ చక్రం మీద, మధ్య హృదయం మీద నేను కుడి చేతిని పెట్టుకుని, అమ్మా మా హృదయ చక్రంలో ఉన్న అన్ని రకాల బాధలు దోషాలు తొలగించి మాలో ఉన్న అంత భయాన్ని తీసివేసి మమ్మల్ని ధైర్యవంతులుగా తీర్చిదిద్దండి. మా యొక్క ఆత్మను పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయండి తల్లి, మాలో ఉన్న ఆత్మను పూర్తిగా ప్రకాశవంతం చేయండి. మాలో ఉన్న అనవసరమైన అటాచ్మెంట్స్ అవసరం లేని కోరికలను తీసివేసి మమ్మల్ని పూర్తిగా ఆత్మగా తీర్చిదిద్దండి. ఇప్పుడు విశుద్ధ చక్రం, ఆరో చక్రమైన ఐదవ చక్రమైన విశుద్ధి చక్రం. విశుద్ధి చక్రం దగ్గర మనకి 16 పెటల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. కళ్ళు, ముక్కు, నోరు మరియు గొంతుకు సంబంధించిన అన్ని నరాలు బ్రెయిన్కి కనెక్ట్ అవుతాయన్నమాట ఇక్కడ నుంచి. ఇక్కడ మనము ఒక్కసారి ప్రార్థన చేసుకున్నట్లయితే శ్రీ మాతాజీ మా యొక్క విశుద్ధి చక్రంలో ఉన్న సమస్త బాధలు మరియు దోషాలు తీసివేసి మాకు సాక్షితత్వాన్ని ప్రసాదించండి. మేము మాట్లాడే మాటలు మాధుర్యాన్ని నింపండి. ఇప్పుడు స్లోగా ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం మీద మనము ఇలా చేయి పెట్టి తల కొంచెం కిందకు ఉంచుకోవచ్చండి. అమ్మా, నా యొక్క ఆజ్ఞాచక్రంలో ఉన్న అహంకారము, ప్రత్యహంకారము, అనవసరమైన ఆలోచనలన్నింటినీ తీసివేసి నన్ను పూర్తిగా క్షమాతత్వంతో ఆశీర్వదించండి. నాకు క్షమాతత్వాన్ని ప్రసాదించండి. ఇప్పుడు మన సహస్రార చక్రం. కొంచెం మసాజ్ చేసుకుని క్లాక్ వైజ్ డైరెక్షన్ ఎలా తిప్పుకుంటూ, అమ్మా మా యొక్క సహస్రార చక్రంలో ఉన్న అన్ని దోషాలను తీసివేసి కుండలిని శక్తిని మా సహస్రారం ద్వారా ఛేదించుకుని ఆ భగవంతుని శక్తితో ఏకాగ్రతం చేయండి. ఆ భగవంతుని శక్తిలో మా యొక్క కుండలిని శక్తిని ఏకాగ్రతం చేయండి. చూడండి మీ చేతిని ఇలా అంటుంటుంటే పూర్తిగా ఎంత వైబ్రేషన్స్ తెలుస్తున్నాయో, చల్లగా గాలి మీ తల మీద తెలుస్తుంది కదా. ఒక్క నిమిషం ఇలా ఉండి
పూర్తిగా మన లోపల ఉన్న అన్ని దోషాలు వెళ్ళిపోయాయి కదా. స్లోగా మనకి తెలిసిపోతుందండి, బాడీ చాలా లైట్గా అయిపోయినట్టుగా ఉంది. శ్రీమాతజీ మా హృదయపూర్వక వందనాలు అని ఒక్కసారి నమస్కరించుకుని మనము మెల్లగా ఒక్కొక్క కాలుని బయటికి తీసి ముందుగా పక్కన ఉన్న వాటర్ తోటి మనం ఇలా వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసుకుని పక్కన పెట్టిన తర్వాత ఈ నీటికి మరొకసారి బంధన వేయాలి. ఈ నీళ్లు మనలో నన్ని దోషాలని లాగేసుకుని ఉంది కదా, ఎవరికి హామ్ జరగకుండా ఈ భూతత్వంలో కలిపేయమని ఒక్కసారి మనము మనసులో అనుకుని వీటికి బంధన వేస్తాం. 7 సార్లు వేసిన తర్వాత మనకి మనము మళ్ళీ బంధన వేసుకుంటాం. మూడోసారి మూలాధారం స్వాధిష్టానం నాభి అనాహత విశుద్ధి ఆజ్ఞ సహస్రార. ఇప్పుడు ఈ నీటిని మనము తీసుకెళ్ళి బయటపడకుండా జాగ్రత్తగా టాయిలెట్లో వేసేసి ఈ టబ్ని కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. 1-2 సార్లు కడిగేసి ఆ వాటర్ని కూడా మళ్ళీ టాయిలెట్లో ఫ్లష్ చేసి దీన్ని ఈ ప్రక్రియకు మాత్రమే వాడుకునేలాగా పెట్టుకోవాలన్నమాట. నాకు 1 సెకండ్ 20 సెకండ్స్ ఇచ్చారంటే నేను వాటర్ని ఫ్లష్ చేసి వస్తాను, మీరు కూడా వాటర్ని డిస్పోజ్ చేసి రావచ్చు. నాకు తెలిసి అందరు కూడా వాటర్ ఫ్లాష్ చేసి వచ్చినట్టున్నారు. మనం ఇప్పుడు ఇలా ప్రతిరోజు ధ్యానం చేసిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు ఫుడ్ సాకింగ్ చేసిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు ధ్యానంలో కూర్చోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన లోపల ఉన్న మలినాలు వెళ్ళిపోయినప్పుడు మన చక్రాలు మరియు ప్రతి కణము ఆ భగవంతుని శక్తిని రిసీవ్ చేసుకోవడానికి చాలా సిద్ధంగా ఉంటాయన్నమాట. అదొక్కటే కాదండి, మనం ధ్యానం చేయడం వల్ల ప్రతి అణువు భగవంతుని శక్తితో నింపబడి ఉంటుందన్నమాట. దయచేసి ఇప్పుడు మళ్ళీ మనము ధ్యానం చేసుకుందాం. మనకి అటు ఇటు డిస్ట్రాక్ట్ అయ్యాము అనుకున్నాము అంటే మరొకసారి మనం కుండల్ని ఉత్థానం చేసుకుని బంధన వేసుకోవడం వల్ల తప్పలేదండి. ఎన్నిసార్లు మనము కుండల్ని ఉత్థానం చేసుకుని బంధన వేసుకున్నాము అంటే అంత బ్యాలెన్స్లో ఉంటాం అన్నమాట. కొంచెం ఎప్పుడైనా మనము బ్యాలెన్స్ అవుట్ అయిపోయి నేనేంటి ఇలా ఉంది నాకు పరిస్థితి నా స్థితి బాగాలేదు అనుకున్నప్పుడు మీరు జస్ట్ కూర్చుని బంధన వేసుకోవడం వల్ల కూడా మీరు కామ్ డౌన్ అయిపోతారు అన్నమాట. ఇప్పుడు మనము పూర్తిగా ఎడమ నాడి కుడి నాడి వ్యవస్థని శుద్ధిపరచుకొని ఉన్నాం కదా. పూర్తి చిత్తాన్ని మూలాధార చక్రం మీద ఉంచి శ్రీ గణేష మా యొక్క కుండల్ని మాతను పూర్తిగా జాగృతి అవ్వడానికి వస్తున్న అన్ని అవరోధాలను తీసివేయండి. ఇప్పుడు
మన కుడి చేతిని మన హృదయం మీద ఉంచుకుని అమ్మా నా హృదయాన్ని పూర్తిగా భగవంతుని శక్తితో నింపండి, నా ఆత్మను ప్రకాశవంతం చేయండి. నాకున్న ఒకే ఒక్క కోరిక ఎల్లప్పుడూ భగవంతునితో అనుసంధానమై ఉండడమే. శుద్ధ ఇచ్చతో పవిత్రంగా మనం అడిగినప్పుడు ఆ భగవంతుడు మనకి అన్ని రకాల వరాలు మన మీద కురిపించడానికి రెడీగా ఉంటారండి. ఇప్పుడు కుడి చేతిని మన ఆజ్ఞాచక్రం అంటే మన నుదుటి భాగాన పెట్టి, అమ్మా నాకు తెలిసే తెలియకుండా వస్తున్న ఆలోచనలన్నింటినీ తీసివేసి నాకు క్షమాతత్వాన్ని ప్రసాదించండి. నేను అందరినీ క్షమిస్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను తల్లి, నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను. అని పెట్టి మన సహస్రార చక్రాన్ని ఒక్కసారి ఇలా మసాజ్ చేసి రెండు చేతులు మన ఒళ్ళో హృదయం దగ్గరగా కానీ లేదంటే మీరు ఇలా ఒళ్ళో అయినా సరే పెట్టుకుని పూర్తి చిత్తాన్ని మీ సహస్రారు చక్రం అంటే బ్రహ్మరంధ్రం మీద ఉంచుకుని కొంచెంసేపు సైలెన్స్లో ఉన్నాం. వీ కెన్ లిజన్ మ్యూజిక్ అన్నమాట. డివైన్ మ్యూజిక్ వల్ల కూడా మన లోపల చక్రాలు ఉత్థానం చెందుతాయి. మీరు మీ చేతి వేలకొనల మీద ఏం జరుగుతుంది, ఏ చేతిలో చల్లని తరంగాలను మీరు చైతన్య తరంగాలని ఆస్వాదించగలుగుతున్నారు, ఏ చేతిలో ఆస్వాదించలేకపోతున్నారు, ఏదైనా చేతి కొన ఏలి కొన మీద మీకు పొడిచినట్టుగా కానీ బరువుగా కానీ అనిపించిందా లేదా, ఇవన్నిటినీ మనము లాస్ట్లో మాట్లాడుకున్నాం. పూర్తిగా చిత్తాన్ని సహస్రార చక్రం మీద ఉంచుకొని అంటే బ్రహ్మరంధ్రం మీద ఉంచుకొని మధ్యనాడి వ్యవస్థ ద్వారా గుండెల్ని శక్తి ఎవేకన్ అవుతుందండి. ఎంత చక్కగా జాగృతమవుతుందో, మన హృదయం అంతా చల్లగైపోయింది.
మనకి మట్టి ఇప్పుడైనా మరొకసారి ఆలోచన వచ్చింది అంటే మధ్యలో ఎప్పుడైనా కొంచెం మళ్ళీ ఏదైనా ఆలోచన అటు ఇటు వెళ్తున్నట్లయితే ఇది కాదు ఇది కాదు ఈ ఆలోచన కాదు ఈ ఆలోచన కాదు అని మనం 10 సార్లు చెప్పుకోవడం వల్ల లోపల లోపల ఆ ఆలోచన మనలో డిజాల్వ్ అయిపోతుందండి. మనము 2 చేతులు జోడించి శ్రీ మాతాజీ గారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాం. తల్లి, ఇంతటి అద్భుతమైన అనుభూతి మరియు ఆ పరమ చైతన్య శక్తితో అనుసంధానం మాకు ప్రసాదించి మమ్మల్ని ఆశీర్వదించినందుకు, మా యొక్క కోటి కోటి నమస్కారాలు తల్లి. ఇప్పుడు నేను, మీరు ఎలాంటి అనుభూతి చెందారు, మీకు మీరు మ్యూట్లో నుంచి బయటకు వచ్చి ఎక్కడైనా చేతిలో ఏదైనా గుచ్చుకున్నట్టుగా అనిపించిందా, ఏదైనా వేడిగా అనిపించిందా, లేకపోతే వైబ్రేషన్స్ అనిపించలేదా, చల్లగా అనిపించిందా, బరువుగా అనిపించిందా, ఎలా అనిపిస్తే ఏం చేయాలి అనేది ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే మీరు మ్యూట్ చేసుకో అన్మ్యూట్ చేసుకొని మీరు నన్ను అడగొచ్చండి. మరియు మన అనుభవజ్ఞులు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా మీకు సమాధానం చెప్తారు. మేడం, నేను శ్యామల. నమస్కారం అండి శ్యామల. నా చిన్న డౌట్ మేడం, నేను ఎప్పటి నుంచో చేస్తున్నా ఫుడ్ సోకింగ్, ఇందాక చేసుకున్నాము, ఇప్పుడు మీతో కూడా చేసా ఫుడ్ సోకింగ్. బంధన్ వేసుకుని ఫుడ్ సోకింగ్ చేసాం కదా, మళ్ళా వెంటనే బంధించే వెంటనే వెళ్ళి ఫ్లషెస్ వచ్చేయాలా వాటర్ మేడం, పక్కన పెట్టుకుని ఎవరైనా పక్కన పెట్టుకోవచ్చు, పక్కన పెట్టుకుని మా మెడిటేషన్ ఈ చుట్టుసోకం అయిపోయి ఇంకో 10 మినిట్స్ మెడిటేషన్ చేసుకున్నాక అప్పుడు బంధం తీసుకుని ఫ్లష్ అవుట్ చేయొచ్చు కదా, నీళ్ళు చేయకూడదు అలాగా చేయొచ్చండి. కాకపోతే ఏమవుతుందంటే ముందుగా వెంటనే డిస్పోజ్ చేయడానికి రీజన్ ఏంటంటే బై మిస్టేక్ దాంట్లో ఇంకేదైనా పడింది, లేదంటే అవే ఎవరన్నా కాల్ తగిలి ఒలికి అయ్యి, ఇలాంటి ఇబ్బందులు మనం ఫేస్ చేయకుండా ముందే చేసేసుకోవచ్చు. అలాంటి ఇబ్బంది లేదు, నాకు సెపరేట్ గా రూమ్ లో ఉంది, నేను చేసేసుకుని అక్కడ పక్కన పెట్టిన తర్వాత ఏమో ఇంకొక 15-10 మినిట్స్ మెడిటేషన్ చేసుకుని అప్పుడు లేచి బంధం తీసుకుని ఫుడ్ సోకింగ్ చేసేసుకుంటున్నాను మేడం. అట్లా చేసుకోవచ్చు కదా, చేసుకోవచ్చు. ఫస్ట్ బంధం తీసుకుని కూర్చుంటాము, ఫుడ్ సోకింగ్ అయితే బక్కెట్ పెట్టేసి అప్పుడు మళ్ళా బంధం వేసుకోకలే కదా, మళ్ళా ధ్యానం చేసుకుని అప్పుడు లేచేటప్పుడు బంధం తీసుకోవచ్చు కదా. అవునండి, మీకు ఎలా అనిపిస్తే అలా అండి, అదే ఇందాక చెప్పాను కదా మీకు, మీరు మళ్ళీ బంధన మళ్ళీ మీరు ధ్యానం చేసుకునేటప్పుడు మీకు మీ మీ యొక్క చక్రాసి యొక్క స్థితి మీకు తెలుస్తుందండి. మీరు చక్కగా ధ్యానంలో ఆ అటెన్షన్ లో ఉన్నారు అంటే చేయాలి, లేనప్పుడు అంటే నాకు లేస్తే నాకు నాకు అర్థం కాలేదు. ఫస్ట్ నేను బంధం వేసుకుని కూర్చొని ఫుడ్ సోకింగ్ చేసుకుంటాను మేడం. ఫుడ్ సోకింగ్ 10-15 మినిట్స్ అయిపోయాక బకెట్ కాళ్ళు కడిగేసిన బకెట్ అక్కడ పెట్టేస్తాను, పక్కన పెట్టేశాక వెంటనే మళ్ళీ మెడిటేషన్ చేసుకుంటా క్లాత్ తో తుడిచేసుకుని అప్పుడు లేచి అప్పుడు బంధం తీసుకుని అప్పుడు లేస్తాను మేడం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి శ్యామల గారు, సహజ యోగంలో ఏది హార్డ్ అండ్ ఫాస్ట్ అంటే ఇట్లాగే చేయాలి అనే కండిషన్ ఏం లేదు. కానీ కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి, అంటే మనము బంధను క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే వేయాలి.
అవును అది అది అట్లాంటివి మాత్రం కొన్ని ఫాలో అవ్వాలి. యాంటీ క్లాక్ వైజ్ వేస్తే అది తప్పు. ఓకే ఓకే మేడం అది తెలుసు. కానీ మనం బంధన్ ఇప్పుడు వేసుకోవాలా, కొద్దిసేపటి తర్వాత వేసుకోవాలా, ముందు వేసుకోవాలి? బంధన్ వేసుకోవడానికి రీజన్ ఏంటంటే మన కుండలిని శక్తిని మనము చేతులతో జాగృతం చేసి భగవంతుని శక్తితో కలుపుతున్నాం అన్నమాట. అంటే మనకి కుండలిని శక్తి మనల్ని ఎవేకన్ అయినప్పుడు ఏమవుతుంది, మన చిత్తము డైరెక్ట్ గా భగవంతుని శక్తితో కలుస్తుంది. ఆ టైంలో మనం ధ్యానం చేసుకోవడం వల్ల మనకి నిర్విచారిత అంటే విచారం లేని ఆ స్థితిని మనం త్వరగా పొందగలుగుతాం. ఓకే ఓకే మేడం. మరొకటి చుట్టూ కొన్ని కొన్ని ఆ ఏమంటారు కొంత నెగటివ్ ఫోర్స్ ఉంటుంది, లేదంటే దృష్టి లాంటివి మనకి తగులుతూ ఉంటాయి కదా, మనకు తెలియకుండానే జరుగుతుంటాయి. చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అలాంటి వాటి నుంచి కూడా మనం బంధంలో ఉంటే మన ధ్యానము డిస్టర్బెన్స్, చిన్న చిన్న చికాకులు వస్తాయి, అవేవో మనల్ని ఇబ్బంది పెడతాయని కాదు, చిన్న చిన్న చికాకులు లేకుండా మనము పూర్తిగా మన చిత్తము భగవంతునిలో విలీనం అవడానికి మనకి సహకరిస్తుంది అన్నమాట. ఓకే అదే ఇంకొకటి మేడం, వాటర్ కి బంధన్ ఫస్ట్ 7 టైమ్స్, లాస్ట్ లో కూడా 7 టైమ్స్ ఏనా మేడం? అంతేనండి, బంధన్ అంటేనే 7 టైమ్స్. అవును, ఫస్ట్ 7 టైమ్స్, తర్వాత కూడా 7 టైమ్స్, అంతేనండి. ఓకే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? హలో మ్యామ్, ఐఎమ్ శ్రీనిధి. యా ప్లీజ్ టెల్ మీ శ్రీనిధి, చెప్పండి అమ్మా. లైక్ ఐఎమ్ స్టూడెంట్, సో అంటే ఇప్పటివరకు ఇది ఫస్ట్ టైం సహజయోగాలో పార్టిసిపేట్ చేయడం. దిస్ ఇస్ టోల్డ్ బై మై ఫ్రెండ్ శర్వాణి. మా ఇంట్లో ఐ డోంట్ హ్యావ్ ఎన్ అల్యూమినియం యుటెన్సిల్ ఆర్ స్టీల్ యుటెన్సిల్ ఫుడ్ పట్టే అంత, సో ఐ యూస్ ద ప్లాస్టిక్ టప్ టుడే. ఇస్ దట్ ఫైన్? ఏదైనా పర్వాలేదమ్మా, కాకపోతే లోహంతో నింపిన పాత్రకి ప్లాస్టిక్ ఉన్న సంబంధము తేడా నేను చెప్తాను. ఓకే, మనము కరెంట్ వైర్ లో చూసినట్లయితే మనకి కాపర్ తీగ లోపల ఉంటుంది, పైన ప్లాస్టిక్ పెడతారు, లోపల కాపర్ తీగ ఉంటుంది కదా. ఎందుకు? పవర్ అనేది మన లో ఆ కాపర్ తీగ నుంచే ఫాస్ట్ గా ప్రసరిస్తుంది, ప్లాస్టిక్ నుంచి ప్రసరించదు. అర్థమైంది కదా? అలాగే భూతత్వంకి మనకి ఉన్న సంబంధము పంచభూతాల్లో ఉన్న ఆ క్వాలిటీస్, ఆ స్ట్రెంగ్త్ మన లోపల ఉన్న ఇంబ్యాలెన్సెస్ తీసివేయడానికి మనం లోహంలో ఉన్న దాంట్లో పెడితే ఏంటంటే మన లోపల ఉన్న ఇంబ్యాలెన్సెస్ ఫాస్ట్ గా క్లియర్ అవుతాయి, ప్లాస్టిక్ లో కూడా క్లియర్ అవుతాయి. కాకపోతే ఏంటంటే కొంచెం మీకు రిజల్ట్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది, ఎందుకంటే మీకు భూతత్వానికి కనెక్షన్ ఆగిపోతుంది కదమ్మా. ఓకే, మీరు కాళ్ళు పాత్రలో పెట్టినా కానీ మీ పాత్రలో నుంచి మీ ఇంబ్యాలెన్స్ భూతత్వం లాగేస్తూ ఉంటుంది కదా. అర్థమైంది కదా? సో ఐ థింక్ యూఆర్ అ స్టూడెంట్, యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ సైన్స్. ఐ గాట్ ది సైంటిఫిక్ పార్ట్. అండ్ ఇన్ యెస్టర్డేస్ వీడియో ది అదర్ సర్ వాస్ టెల్లింగ్ టు యూస్ అ క్యాండిల్, సో క్యాండిల్ ఒక ఇంపార్టెంట్. అది అవునమ్మా, మనము శ్రీ మాతాజీ గారి చిత్రపటం ఎదురుగా అంటే పంచభూతాల తత్వంతో మనము క్లియర్ చేసుకుంటామమ్మ. పంచభూతాలు అంటే భూమి, ఆకాశం, వాయువు, నీరు మరియు అగ్ని. సో అగ్ని ఒక క్యాండిల్ కానీ లేదంటే దీపం కానీ మీ దగ్గర శ్రీ మాతాజీ గారి చిత్రపటం ఉన్నట్లయితే, శ్రీ మాతాజీ గారి ఫోటోని ఫ్రేమ్ చేయించుకొని రెస్పెక్ట్ఫుల్ ప్లేస్లో పెట్టుకొని ఒక క్యాండిల్ ఒక దీపము పెట్టుకోవడం వల్ల ఏమంటుంది, దీపము అంటే దీపము మన లోపల ఉన్న బాధల్ని కాల్చివేయడమే కాకుండా ఒక దోమ దగ్గరకు వస్తే కాలిపోతుంది దీపం దగ్గరికి. చుట్టూ ఉన్న ఇంబ్యాలెన్సెస్ ఏదైనా మనల్ని డిస్టర్బ్ చేసే ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ దీపం లాగేసుకొని మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే ఈ 5 ఎలిమెంట్స్ ఫుడ్ సాకింగ్ లో మనకి ఉంటాయి. ఈ 5 ఎలిమెంట్స్ యూస్ చేసుకొని పంచభూతాల తత్వంతో మనము క్లియర్ చేసుకుంటాం అన్నమాట. ఇంకొక పర్సన్, ఆహారపు అలవాట్లలో ఏదైనా తేడా ఉందా అని అడిగారండి, అంతే కదండి మీ ఆన్సర్ మీ క్వశ్చన్? ఓకే, ఇక్కడ మీరు సహజయోగం చేయడం వల్ల పచ్చి కూరగాయలు తినడము, మీ ఇష్టాలని మార్చుకోవడము, మిమ్మల్ని మీరు
ఇబ్బంది పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి. కానీ మీకు ఎడమ నాడీ వ్యవస్థ, కుడి నాడీ వ్యవస్థ యొక్క ఆ స్టేట్ తెలిసిపోతూ ఉంటుంది. ఏది ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంది, ఏది ఎక్కువ వీక్ ఉందని తెలుస్తుంది. మనము టూ మచ్గా వీక్గా, వీక్నెస్గా, ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్గా, లోగా ఫీల్ అవుతున్నాము అంటే ప్రోటీన్ మనకి అవసరం అన్నమాట. ఫుడ్ సోకింగ్ అనే విధానం మనం ఎందుకు ఈవినింగ్ చేస్తాము అంటే, పొద్దున కూడా చేయొచ్చండి. బాగా వేడిగా ఉన్న వాళ్ళు, ఎక్కువ వేడి 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 కొంచెం ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఫుడ్ సోకింగ్ 2-3 సార్లు 4 సార్లు కూడా చేయాలి అంతే. అంటే చేసుకోవచ్చు అని చెప్పట్లేదు, చెయ్యాలి. చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ భూతత్వం ద్వారా, వాటర్ ఎలిమెంట్ ద్వారా వాళ్ళ లోపల ఉన్న ఇంబ్యాలెన్సెస్ ఎక్కువ సార్లు క్లెన్స్ అయిపోతూ ఉంటాయి. అయితే ఓకే, మీ తల కొంచెం బరువుగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకు అనే క్వశ్చన్, నేను ఈ రెండింటికి ఆన్సర్ ఇస్తానండి. ఎడమ నాడి వ్యవస్థ లోగా ఉన్నప్పుడు మనకి ప్రోటీన్ అవసరం. అంటే నాన్ వెజిటేరియన్ కానీ, దినుసులు కానీ, పల్సెస్ కానీ, ఇలాంటివి పప్పు ధాన్యాలు కానీ తినడం మంచిది. మరియు మన వైపు ఎడమ భాగము మనకి బాగా వేడిగా ఉండి, అగ్రెషన్గా ఉండి, మనకు కుడి చేతిలో వైబ్రేషన్స్ రావట్లేదు అనుకున్నప్పుడు మన శరీరానికి చలువ చేసే వస్తువులు తినడం మంచిది. మన శరీరానికి వేడి చేసే వస్తువుల్ని మనము, పదార్థాలని మనము అవాయిడ్ చేయడం చాలా మంచిది. మన లోపల కొంచెం వేడి ఎక్కువగా అనిపించినట్లయితే ఒక చిన్న ఒక కవర్లో ఐస్ ముక్కలు వేసుకొని చుట్టి మన లివర్ మీద ఇలా ఇక్కడ పెట్టుకోవడం వల్ల కూడా మనకి మన లివర్లో ఉన్న బేసిక్గా ఏమవుతుందంటే స్వాదిష్టాన చక్రము, మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే మాట అన్నిటికీ బ్రెయిన్ వర్క్ చేయడానికి స్వాదిష్టాన చక్రం దగ్గర ముందు పని స్టార్ట్ అవుతుంది. అదేమవుతుంది, అది హీట్ జనరేట్ అయ్యింది ఫస్ట్ లివర్ దగ్గరకు వెళ్తుంది. ఆ లివర్ నుంచి మన ఆజ్ఞా చక్రానికి వస్తుంది. అందుకే మనము ఒకవేళ అన్నం తినకుండా లివర్కి కొంచెం ఇబ్బంది పెట్టినా కానీ మనకు ముందు ఫస్ట్ వచ్చే ప్రాబ్లము తలనొప్పి. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి లివర్ని పూర్తిగా బ్యాలెన్స్ చేసుకోవాలి. కొంచెం మనకి ఎక్కువ అగ్రెషన్ ఉంది అనుకున్న వాళ్ళు 2-3 సార్లు ఫుడ్ సర్వింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొంచెం చల్లటి నీళ్ళతో చేసుకోండి, చలువ చేసే వస్తువులు తినండి. మరియు ఐస్ ప్యాక్ అనేది మీరు పెట్టుకోవడం వల్ల కూడా, మీకు ఐస్ ప్యాక్ అనేది మీరు ఫుడ్ సర్వింగ్ చేసిన తర్వాత కానీ, ముందు కానీ కూడా పెట్టుకోవచ్చు. చేసిన తర్వాత పెట్టుకుంటే ఇంకా మంచిది. కానీ ఒక్కటే గమనించాల్సింది, భోజనం చేసిన ఒక గంట మధ్యలో ఫుడ్ సోకింగ్ ఎప్పుడైనా చేర్చండి. భోజనం చేసిన ఒక 15-20 నిమిషాలు లేదంటే ఒక గంట మీరు కొద్దిగా గ్యాప్ ఇవ్వండి, ఒక్క ఐస్ ప్యాక్ మాత్రమే. ఓకే, ఎందుకంటే భోజనం చేసిన వెంటనే లివర్ ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది. మనం తీసుకెళ్ళి ఐస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే కూల్ డౌన్ అయిపోతుంది, భోజనం పూర్తిగా డైజెస్ట్ అవ్వదు. అదే రీజన్, ఓకే, సైంటిఫిక్ రీజన్. ఇంకొకటి, నా తల బరువుగా ఉంది అనేది ఒకటి చెప్పారు. మన తలలో చక్రాలు, మన సూక్ష్మ వ్యవస్థలో ఉన్న చక్రాల యొక్క పీఠాలు తలలో కూడా ఉన్నాయండి. ఇది మూలాధారము, ఇది బాకాగ్న, ఇవి 2 స్వాదిష్టానము, ఇవి హార్ట్ చక్రాలు, ఇవి నాభి, ఇక్కడ విశుద్ధి, ఈ మధ్యలోది సహస్రారం. ఈ పీఠాల ద్వారానే మన చక్రాల లోపలికి భగవంతుని శక్తి ప్రవహిస్తుంది అన్నమాట. మనకి ఏదైనా ఆలోచన కానీ, లేకుండా తెలిసి తెలియకుండా ఏదైనా క్వశ్చన్ కానీ, ఆజ్ఞా చక్రం దగ్గర ఏదైనా కొద్దిగా ప్రాబ్లం ఉంటే కానీ మనకు తల కొంచెం బరువుగా అనిపిస్తుంది, ఆ టైంలో మీరు ఏం చెప్పాలి అంటే, అమ్మా నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను, నా తలలో ఉన్న చక్రాలన్నింటినీ కూడా పూర్తిగా ప్రకాశవంతం చేయండి, మరియు నాకు భగవంతుని శక్తితో కంప్లీట్గా కనెక్షన్ ఇవ్వండి అని అడగాలన్నమాట. అది పెద్ద ఇదేం కాదండి, బరువుగా ఉండడమే ఒక సింప్టమ్. యాక్చువల్గా మీ కుండలిని శక్తి ఎవేకల్ అవుతుంది. మన ఆలోచనలు మరియు డౌట్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కుండలిని శక్తి ఆజ్ఞాచక్రం దగ్గర వచ్చి ఆగిపోతుంది. ఆజ్ఞాచక్రం ఓపెన్ అవ్వాలి అంటే ఆజ్ఞాచక్రం ఇలా ఉంటుందండి. ఎప్పుడైతే మనము పూర్తిగా మనస్ఫూర్తిగా క్షమించేసి, మనస్ఫూర్తిగా మనం కుండలిని శక్తిని మనము కోరికగా కోరుకున్నట్లయితే అది ఇలా ఓపెన్ అవుతుంది. మన కుండలినికి 21 స్ట్రాండ్స్, వీణకునే స్ట్రాండ్స్ లాంటి స్ట్రాండ్స్ 21 ఉంటాయి చుట్టూ చుట్టుకొని. ఒక్క పోగు దారం పోగు పైకి లేచి ఈ మధ్యలో నుంచి వెళ్ళడం వల్ల
ఓకే మనకి ఈ పైన చల్లటి తరంగాల అనుభూతి కలుగుతుంది అనమాట, చైతన్య తరంగాల అనుభూతి కలుగుతుంది. అలా కలగాలి అంటే మన ఆజ్ఞా చక్రంలో ఇది అంతా మనతో స్టార్ట్ అయ్యేదనండి. మన ఇచ్ఛ, మన కోరిక, మన ఇంపార్టెన్స్, మనం ఇచ్చే ఇంపార్టెన్స్ని బట్టి, మనకున్న కోరికను బట్టి, మనం ఇచ్చే టైంని బట్టి మనకి తేడాలు తెలుస్తాయి. భగవంతుడు ఎల్లప్పుడూ మన కోసము సహాయం చేయడానికి రెడీగా ఉంటాడు. కొంతమంది అంటుంటారు భగవంతుడు నా మీద కృప చూపించట్లేదు, నాకు నన్ను నా గోడు వినట్లేదు. భగవంతుడు ఆల్వేస్ మనకి హెల్ప్ చేయడానికే ఉంటాడు. మనమే అజ్ఞానంతో అటు ఇటు తిరుగుతూ ఉంటాం. లెగ్స్ లో తిమ్మర్లు వస్తున్నాయి. మీరు ఎక్కువ రోజులు ఇలా కింద కూర్చొని ధ్యానం చేయడం మీకు అలవాటు ఉన్నట్లేదు కదండి. మీరు ధ్యానం చేసేటప్పుడు ఇలా ఇలా కదలకుండానే కూర్చోవాలనేం లేదండి. మీకు కొంచెం కాళ్ళుని అటు ఇటు కొద్దిగా అలవాటు. ఇప్పుడు మేము కూర్చోవాలంటే 2-3 గంటలు ఇలాగే కూర్చుంటాం. మాకు అలవాటు అయిపోయింది. అంటే 20-21 సంవత్సరాల నుంచి నేను ఈ మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. ఎన్నో 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 బెనిఫిట్స్ పొందుతూ ఉన్నానండి. అది తిమ్మిర్లు రావడం పెద్ద ఇదేం కాదు. కాకపోతే మీరు కింద కూర్చోవాలకపోతే కొద్దిగా చెక్క చైర్ లాంటిది ఏదైనా ఉంటే దాని మీద కూర్చోవచ్చు. లేదన్నా మీరు కొంచెం కాళ్ళు అటు ఇటు కొంచెం కదుల్చుకోవచ్చు కూడా. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అండి? మేడం చెప్పండి అమ్మా. ప్లాస్టిక్ చైర్లో కూర్చోవచ్చు అంటారా? అదేనమ్మా, ఇప్పుడు టబ్బు గురించి చెప్పాను కదా, టబ్బు ప్లాస్టిక్ చైర్ రెండు సేమే కదా. అంటే మనము భూమాతికి టచ్ అవ్వాలి అంటే మనకి లోహంది అయితే బాగా ఎక్కువగా చెక్క చైర్ అయితే మంచిదమ్మా. కేన్తో వచ్చిన చిన్న చిన్న చైర్స్ కూడా వస్తున్నాయి కదా, అదైతే మంచిది. ఇనుప చైర్లు ఉంటాయి. ఓకే కూర్చోవచ్చమ్మా, దాంట్లో ఏం లేదు. కాకపోతే ఏంటంటే మన కాళ్ళు భూమి మీద తాకుతున్నట్లయితే ప్రాబ్లం లేదమ్మా. మనం కాళ్ళు భూమి మీద తాకకుండా మనము కాళ్ళు ప్లాస్టిక్ టబ్లో పెట్టి కూర్చోడము ప్లాస్టిక్ చైర్ లోనే కూర్చున్నాం అనుకోండి, మన లోపలికి భగవంతుడి పవర్ ప్రసరణ అనేది తక్కువ అవుతుంది కదా. అర్థమైంది కదమ్మా నేను ఏం చెప్పాను? ఇది మనము భూమి మీద ఎందుకు కూర్చుంటున్నాము, భూమాతకి మన లోపల ఉన్న దోషాలని పూర్తిగా గ్రహించి మనకి బ్యాలెన్స్ ఇచ్చే అంత కెపాసిటీ ఉంది. ఊరికే వెళ్ళి కొద్దిసేపు గడ్డిలో ఇలా కూర్చోండి, 2 చేతులు పెట్టి, మన లోపల వేడి అంతా గడ్డి లాగేస్తుంది. గడ్డి అంటే ఏంటండి? భూమాత, భూతత్వము. గడ్డి అంటే గణేష తత్వం. అంతే కదా, గరిక మనము గణేశుడికి ఆఫర్ చేసి పూజ చేస్తాం కదా. గణేష తత్వం మనలో బాగా పెరగాలి అంటే మనము గడ్డిలో కొంచెంసేపు ఇలా కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు. మన లోపల ఎక్కువగా అధికంగా వేడిగా ఉన్నప్పుడు కూడా మనం వెళ్ళి గడ్డిలో కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు. చెప్పండి. ఎడమ చేయి వేడిగాను, కుడి చేయి చల్లగా ఉంటుంది ఇలా చేస్తున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు. అంటే మీ ఎడమ నాడి వ్యవస్థ ఇంకా కొద్దిగా క్లియర్ అవ్వాలి. మీకు కుడి నాడి వ్యవస్థ అంటే మీ ఎడమ నాడి మన గతాన్ని సూచిస్తుంది, కుడి నాడి మన భవిష్యత్తును సూచిస్తుంది, మన మధ్య నాడి మన ప్రస్తుతాన్ని ప్రజెంట్ని సూచిస్తుంది అనమాట. అంటే మీరు ఎక్కువగా ఫ్యూచర్ గురించి వరి అయ్యే పర్సన్ కాదు, కానీ గతంలో జరిగిన వాటి గురించి ఎక్కువ ఆలోచనలు ఎక్కువ చేస్తూ ఉండుంటారు, లేదంటే ఇంకేదైనా మీరు కొంచెం వరి అవుతూ ఉండుంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఎడమ నాడిలో కొంచెం వైబ్రేషన్స్ తక్కువ ఉంటాయి, ఆ చల్లని తరంగాలు అనేది అనుభూతి తక్కువ ఉంటుంది అనమాట. అప్పుడు మీరు ఏం చేయాలంటే కుడి చేతిని భూమి మీద పెట్టి, ఎడమ చేతిని శ్రీ మాతాజీ గారి వైపు పెట్టి, అమ్మ నా ఎడమ నాడి వ్యవస్థలో ఉన్న ఈ బరువు, ఈ అధికమైన ఈ వేడి తరంగాలు తీసేసి చల్లని తరంగాల అనుభూతిని ప్రసాదించండి అంటే చాలమ్మా. రోజు 5-10 నిమిషాలు మీకు అనిపిస్తున్నప్పుడల్లా ఇలా చేయడం వల్ల మీకు చాలా 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 తేడా తెలుస్తుంది. మీరు మీకు తెలియకుండానే ఆలోచన చేయడం కూడా మానేస్తారు. ప్రతిరోజు ఇట్లా సాల్ట్ వాటర్ లో పెట్టుకొని చేసుకోమంటారా? ప్రతిరోజు ఇది మనము అన్నం తిన్నా తినకపోయినా ఇది మాత్రం ఇంపార్టెంట్ అని చెప్తారు. ఎందుకంటే మనము దైనంది కార్యక్రమాల్లో చేసేవి చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా రకాల పనులు చేస్తాం, బయటికి తిరిగొస్తుంటాము, రకరకాల పనులు ఒత్తిడిలో ఉండిపోతాం.
ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా బోలెడు ఒత్తిడి. ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న వంట వార్పు పిల్లలు ఇవన్నీ చూసుకోవడంతో పాటు మళ్ళీ ఆఫీసులు అలాంటి వాళ్ళ ఆఫీస్ వర్క్లు కూడా చూసుకుంటూ ఉంటాం. ఈ ఏమవుతుందంటే మన మన బాడీ టూ మచ్ గా ఓవర్ యాక్టివ్ లో అయిపోతుంది, టూ మచ్ గా స్ట్రెస్ అయిపోతుంది, స్ట్రెయిన్ అయిపోతుంది. ఈ ఫుడ్ సాఫింగ్ చేయడం వల్ల ఏంటంటే మన లోపల చాలా ప్రశాంతంగా ఆ స్ట్రెస్ అంతా వెళ్ళిపోయి ప్రశాంతంగా నిద్రపోతాం. చంద్రుడు యొక్క పొటాషియం మనకి చంద్రుడు లైట్ మన మీద పడితే ఏంటంటే ఆ మన లోపల పొటాషియం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇలా క్లియర్ చేసుకోవడం వల్ల మన లోపల ఉన్న ఇంబ్యాలెన్సెస్ వెళ్ళిపోయి పడుకునే ముందు మనకి ప్రశాంతంగా ఉండే ఆ బ్రెయిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మనకి పడుకున్నప్పుడు ఎలాంటి పీడకలలు పిచ్చికలలు డిస్టర్బెన్స్ లేకుండా మధ్యలో లేచి ఆలోచనలు చేయకుండా మనము ప్రశాంతంగా పడుకున్నామంటే రేపు మార్నింగ్ లెగుస్తాం. ఇంకొక రెండు క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒక క్వశ్చన్, ఎటువంటి వైబ్రేషన్స్ రాకపోతే సంకేతం ఏంటి? ఇంకొక క్వశ్చన్, ఎడమ చేతి తిమ్మిరి వస్తుంది అంటే కుండలి శక్తి రైజ్ అవుతుందండి. నేను ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నాను, ఎడమ చేతికి తిమ్మిరి వస్తుంది అనే దానికి ఆన్సర్ ఇస్తున్నాను. మనకి వైబ్రేషన్స్ కన్నా ముందు స్టేజ్ ఏంటంటే చల్లని తరంగాల కన్నా ముందు స్టేజ్ ఏంటంటే తిమ్మిరి. ఓకే, అంటే ఏదో ఒక చర్య అయితే కుండలిని శక్తి అయితే మీ చక్రాల మీద పనిచేస్తుంది. కుండలిని శక్తి ఎవేకన్ అయ్యి అది మీ చక్రాలని శుద్ధి చేయడం ఏదో ఒక పని అయితే లోపల స్టార్ట్ చేసింది. ఆ తిమ్మిరి పోయి చల్లగా చల్లని తరంగాలు రావడానికి మరిన్ని మరికొద్ది రోజులు మీరు చేస్తూ చేస్తూ పోగా అది క్లియర్ అయ్యే కొద్ది మీకు చల్లని తరంగాలు అనుభూతి వస్తుంది. రెండవ క్వశ్చన్, ఎటువంటి వైబ్రేషన్స్ రాకపోతే దానికి సంకేతం ఏంటి? రెండండి. ఒకటి, మనం పూర్తిగా కనెక్షన్లో లేము అంటే మనము వైబ్రేషన్స్ రావడానికి మనము సిద్ధంగా లేము, ఒకటి అయి ఉండొచ్చు. రెండు, ఆలోచన మనం ఎంత సిద్ధంగా ఉన్నా కానీ ఆలోచనలు మనల్ని ఎక్కడన్నా కట్టిపడేస్తుంటే రాదు. ఓకే, పూర్తి చిత్తంతో పూర్తి యాక్సెప్టెన్స్తో మనము రెండు చేతులు ఇలా చాపి కూర్చోగానే వైబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయండి. రావట్లేదు అంటే ఈ రెండింటి వల్ల ఈ రెండింటి ఏదైనా ఒక రీజన్ అయి ఉండొచ్చు. మనం సగం మైండ్తో వచ్చి కూర్చున్నా కానీ మన వైబ్రేషన్స్ రావు. ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్న మాకు కూడా రావు, మీరే కాదు. సహజయోగం అనేది, ఒక విషయం చెప్తానండి లాస్ట్గా మీ అందరికీ, అటానమస్ నర్వస్ సిస్టమ్ అంటే ఆటోమేటిక్గా జరిగే ప్రక్రియ. సహజయోగం చాలా సహజ సిద్ధంగా జరిగే చేంజెస్ మన లోపల. మనము గాలి పీల్చుకోవడానికి సిలిండర్ పెట్టి పీల్చుకొని పడుకునేటప్పుడు కూడా దానంతట అదే ఎంత కావాలో ఎంత వదలాలో మనకి భగవంతుడు దాన్ని డిజైన్ చేశాడు. అన్నం తిన్న తర్వాత 24 గంటలకు బయటకు వస్తుంది అటోనమస్ నర్వస్ సిస్టమ్, అది దాన్ని అలా భగవంతుడు డిజైన్ చేశాడు. పిండము లోపలికి వెళ్ళిన తర్వాత 9 నెలలకు బయటకు వస్తుంది, 2 సంవత్సరాలు ఉండదు, 3 సంవత్సరాలు ఉండదు. ఇదంతా అటోనమస్ నర్వస్ సిస్టమ్. అదేవిధంగా మన చక్రాసు నాడీస్లో ఉన్న ఇబ్బందులు పోయి మనం పూర్తి చిత్తంతో భగవంతుడి దగ్గర మనము సిన్సియర్గా కూర్చున్నాము అంటే మన లోపల తెలియకుండా ఆ భగవంతుడి యొక్క లక్షణాలు గుణాలు ప్రతి నరము లోపల మనకి ముక్కోటి దేవతలు మన లోపలే ఉన్నారు. దేహమే దేవాలయము అంటే ఇదే. మనం ఆల్రెడీ మీకు అర్థమైపోతుంది సగం, ఇంకా కొంచెం రేపటి నుంచి ఇంకా ఎక్కువ అర్థమైపోతుంది. ఎందుకంటే మన మూలాధార చక్రం అంటే ఏంటి, స్వాధిష్టాన చక్రం అంటే ఏంటి, అన్ని చక్రాల గురించి మరింత విపులంగా తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో మన లోపల ప్రతి నరము ప్రతి సెల్ భగవంతునితో ఎప్పుడైతే ఎన్లైటన్మెంట్ అవుతుందో అప్పుడు మన లోపల తెలియకుండా మన బిహేవియర్లోనూ మన థాట్ ప్రాసెస్లోను థింకింగ్ లెవెల్లోను చాలా మెచ్యూరిటీ వస్తుంది. మనకు తెలియకుండానే మేనిఫెస్ట్ అయిపోతూ ఉంటాం అన్నమాట. ఇదండి ఈరోజు సహజయోగ ధ్యాన కార్యక్రమం. రేపు మళ్ళీ మనం 7 గంటలకు కలుసుకుందాం. అందరికి నమస్కారం అండి మరొక్కసారి.
మనము ధ్యానం ముగించే ముందు మరొక్కసారి కుండలిని జాగృత చేసుకుని బంధం వేసుకుని ధ్యానం ముగించుకుందాం. ఇలా ఇలా వేసిన వెంటనే మీకు చల్లని తరంగాలు మీ చుట్టూ ఇలా ఆవరించినట్టుగా మీకు అర్థమైపోతూ ఉంటుందండి. పోను పోను ఈ తేడా మీలో తెలుస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. రేపు మళ్ళీ 7 గంటలకి కలుసుకుందాం. నమస్తే.